పురుషోత్తం గారు, మీ ప్రొఫైల్ చూస్తుంటే బాగా చదువుకున్నారు, దాదాపు 43 సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నారు. అంటే దేనికోసం అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళారా, లేదా అక్కడ పెత్తందారు పోకుళ్ళు కానీ దోపిడీదారులు ఒక దోపిడీల నుంచి అడ్డుకోవడానికి వెళ్ళారా, లేదా తుపాకీ పట్టుకొని సరదాగా ఉండాలని వెళ్ళారా? మొత్తానికి అయితే మీరు వెళ్ళి 43 సంవత్సరాలు ఏం సాధించారు, బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉంది, అంతేకాకుండా అక్కడ అడవిలో ఉన్నప్పుడు మీరు పడ్డ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, బయటకు వచ్చిన తర్వాత బాగుందా, తిరిగి అక్కడికి వెళ్ళాలనిపిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పు. నా సొంత ఊరు హైదరాబాద్. మా ఫాదర్ గౌలిపుర, మా మదర్ బోలక్పూర్. నేను ఇస్లాం హై స్కూల్లో హెచ్ఎస్సీ చేశాను, తర్వాత బీఓఎల్ వరకు ఉస్మా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్లో చదివినాను. ఎంఏ హిస్టరీ ఓపెన్గా చేశాను. ఈ రాజకీయాలు రావడానికి మూల కారణము సాహిత్యం. యాక్చువల్గా నేను 60s తెలంగాణ ఉద్యమం 69లో వచ్చినప్పుడు, అప్పటికి నాకు సాహిత్యం అన్నప్పుడు కథలు, నవలలు ఇలాంటివి ఎక్కువ చదివేవాడిని. 69 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత ఆ సంవత్సరాల కాలం ఆ ఉద్యమంలో పూర్తి మునిగి తేలాం. దాంతో ఇక ఆ సాహిత్యం ఒకటి సరిపోలేదు, ఇంకా వేరే సాహిత్యాన్ని మేము అన్వేషించాల్సి వచ్చింది. అట్లా చిక్కడపల్లి లైబ్రరీ, సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఈ పుస్తకాలన్నీ కూడా చదవటం అనేది ప్రధానమైన లక్ష్యం. అట్లయిందంటే ఈ పుస్తకాలు చదువుతున్న కాలంలో 73లో నేను ఈ లెఫ్ట్ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అప్పటిదాకా నేను ప్రేమ్చంద్, గోపీచంద్, విశ్వనాథ్ సత్యనారాయణ ఇలాంటి రచనలు ఎక్కువ చదివాను. దాదాపు శరత్చంద్ర రచనలనే చదివి ఉంటాను. అలా సాహిత్యంలోంచి నేను మార్క్సిజం వైపు అడుగుపెట్టాను. నేను పీడన దోపిడీ ఇలాంటివి మేము ఇక్కడ చూడలేదు. మాకు మా పీడన దోపిడీ అంటే ప్రత్యేకమైన ఉద్యమమే మాకు పీడన ఆనాటికి. ఇంకా బస్తీలో ఉండే బస్తీ పాలిటిక్స్లో అంతా మేము తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితులు మాకు లేవు. ఆ 69 ఉద్యమం మాకు ఒక దారి. ఎప్పుడైతే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఫెయిల్ అయిపోయిందో, మేము అనుకున్న తెలంగాణ రాకపోయేసరికి ఇంకా ఏంటి భవిష్యత్తు, ఏంటి తెలంగాణ రావట్లేదు, వచ్చే అవకాశాలు కనిపించట్లేదు అన్నప్పుడు శ్రీకాకుళం ఉద్యమం అనేది అప్పుడే అది కూడా జరిగి ఆగిపోయి ఉంది, దెబ్బతినిపోయి ఉంది. ఆహా, ఈ దారి బెటర్గా ఉంటుంది. పచ్చే తెలంగాణ వల్ల ఇది ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ లేవు అని అటు మార్క్సిజం వైపు అనేది, అంటే ఉద్యమాన్ని చూసి ముందు చదువు, సాహిత్యం, రాజకీయాలు చదువుకోవడం, నెక్స్ట్ ఉద్యమాన్ని చూడటం, అట్లా ఇన్స్పైరే మేము ఈ పాలిటిక్స్లోకి వచ్చాం. కానీ పర్సనల్గా మీకు అంటే పర్సనల్గా కాకుండా ఉద్యమం కోసం వెళ్ళారు, ఆ ఉద్యమంలోకి తీసుకువెళ్ళడానికి మీకు ఎవరైనా వ్యక్తులు సహకరించారు? వ్యక్తులు అన్నప్పుడు ప్రత్యేకంగా ఎవరు లేరు. ఒకటి చెప్పాలంటే సాహిత్యం, అక్కడ సాహిత్యమే మొదట నాకు బాగా ఇన్స్పైర్ చేసే సృజన పత్రిక, వరవరవర పుస్తకం 1972లో నేను చిక్కడపల్లి లైబ్రరీలో చూశాను. అది ఒక టర్నింగ్ పాయింట్. నెక్స్ట్ సృజన చూసిన తర్వాత ఓహో ఇలా సాహిత్యం ఉంటుంది అనుకో, అప్పటికి దిగంబర్ కోలు వచ్చేసారు. నెక్స్ట్ జర్నలిస్టు సుబ్బారాయుడు గారు అని ఒక ఆయన ఉండేవారు, ఆయన ఆంధ్రభూమిలో పనిచేస్తుండేవాడు. ఆయన ఎంఎన్ రాయ్ నుంచి మార్క్సిజం వరకు ఆయన పుస్తకాలు అందించారు. ఆయన అలా చదవడం ద్వారా, అంటే పుస్తకాల నుంచి ఇన్స్పైర్ అయ్యి పాలిటిక్స్లో రావడము, ఉద్యమాలను చూడటం, ఉద్యమం తెలంగాణ ఉద్యమం, శ్రీకాకుళ ఉద్యమం, శ్రీకాకుళ ఉద్యమం వచ్చిపోయిన తర్వాత అది ఇన్స్పైరింగ్ ఉండేది. అట్లా నేను యాక్చువల్గా ఇది లెఫ్ట్ రాజకీయాలు రావడానికి మూల కారణము సాహిత్యము, ఉద్యమాలు. ఓకే, శ్రీకాకుళం ఉద్యమం మీకు ఒక అదొక ప్రేరణ అనుకోవచ్చు. అవును, శ్రీకాకుళ ఉద్యమము ప్రేరణతోనే ఇక మేము లెఫ్ట్లో యాక్టివిటీస్కి ఇక మళ్ళీ రివైవ్ చేయాలి. శ్రీకాకుళ ఉద్యమం, నరసాపురం ఉద్యమం మళ్ళీ రివైవ్ కావాలి అనేసి అట్లా పాలిటిక్స్లోకి వెళ్ళి కల్చరల్ ఫ్రంట్లో లేనప్పటికి కొన్ని కథలు రాశాను, వ్యాసాలు రాశాను, నాటకాలు రాశాను. అట్లా కల్చరల్ యాక్టివిటీతో 73, 74, 75 ఎమర్జెన్సీ వరకు, అప్పుడు జీవనాడ పత్రిక వచ్చేది, జీవనాడ పత్రికలో కథలు వచ్చేవి.
నాటికలు అక్కడ వాళ్ళే ప్రదర్శించేవాళ్ళు. అలా సాహిత్యం ఏమి మళ్ళీ ఇది కూడా సాహిత్య ప్రకారంగా ఉండేది. 75 జూన్లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అప్పుడు నేను ఫుల్ టైమర్గా వాడితో పాటు నేను అండర్ గ్రౌండ్ అయిపోయాను. నా మీద అప్పుడు హైదరాబాద్లో కూడా మీ మీద అప్పుడు కేసులు అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. లేదు, అప్పుడేం అరెస్ట్ లేవు. 1769లో తెలంగాణ ఉద్యమంలో అరెస్టులు ఉన్నాయి. ఈ మళ్ళా లెఫ్ట్ 73 తర్వాత అరెస్టులు, 69తోనే తెలంగాణ ఉద్యమంతో అరెస్టు ఆగిపోయినాయి, అక్కడికి ఆగిపోయినాయి. ఇక మన 73-74లో సాహిత్యం కథలు నాటకాలు ఇవి రాయటం కాబట్టి దీంట్లో ఈ ప్రాబ్లమ్స్ రాలేదు, అరెస్టులు ఏం లేవు. అరెస్ట్ అయ్యే పరిస్థితులు వచ్చాయి కానీ ఇప్పుడు అరెస్ట్ చేయలేదు. ఎమర్జెన్సీ కూడా నా మీద అప్పుడు ఏ వాంటెడ్ కాదు, కేసులు ఏం లేవు. అయినా ఒక పద్ధతి ప్రకారం అందరు యూజీకి వెళ్ళాలండి, అప్పుడు అందరితో పాటు మేము యూజీకి పోయాం. అప్పుడు యూజీకి మాకు కొత్త ఈజీ అంటే తెలియదు. ఇక అదొక 3 సంవత్సరాలు గడిచిపోయింది. మీకు పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు ఒక పెద్ద వ్యక్తి వచ్చి మిమ్మల్ని విడిపించుకెళ్ళడం అనేది ఎక్కడ? ఇక్కడ హైదరాబాద్. అవును, అది 69లో జరిగింది. కేఎస్ నారాయణ అని ఎమ్మెల్యే, ఆయన మా ప్రాంతానికి ఎమ్మెల్యే. ఆయన ఆయనకి ఏంటంటే వాళ్ళు 3 డేస్ అయినా వదలలేదు. మామూలు లోకల్ లీడర్స్ పోయారు, లోకల్ లీడర్స్ వచ్చారు, వాళ్ళు వస్తే వాళ్ళకి వదలలేదు. వదలపోతే మళ్ళా పోయి వాళ్ళ ఎమ్మెల్యేకి చెప్పారు. ఎమ్మెల్యే మాకేంటి, గజెట్ ఆఫీసర్ అయినా ఏ అవసరమైనా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆయన కూడా వస్తుపోతుండేవాడు. ఆయన వచ్చిన తర్వాతే వదిలేరు, కేసు పెట్టలేదు కానీ కొట్టారు. అంటే తెలంగాణ ఉద్యమంలో తిరగొద్దని, నువ్వు తిరగొద్దు మళ్ళీ కనిపించొద్దు అని. నేను తిరుగుతాను ఇక అదే మొండితనం, అది స్కూల్ డేస్. ఇక 69 అంటే 19 సంవత్సరాలు వయసు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్. డూ వాచ్ ఐ డ్రీమ్స్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ ఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.